విశాఖ వాజన్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువత మొత్తను వీడాలి, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి. నషా విముక్త భారత అభియాన్ ర్యాలీ ప్రారంభాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. సెప్టెంబర్ 1 నుండి జరుగు ఏఐటీయుసీ జాతీయ సమావేశాలను జయప్రదం చేయండి. జిల్లా ఏఐటీయుసీ ప్రధాన కార్యదర్శి అచ్యుత్రావు పిలుపు. పరాగ్ మైదానంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలనుకున్న వారిని శిక్షించాలి. 51వ వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీల్లో 15 వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నామన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 60 రోజులు కావస్తుంది. నేను పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం. రూరల్ వాటర్ సప్లై, రోడ్లకు సంబంధించి చాలా రిపోర్ట్స్లో తెలియజేస్తానే వచ్చాను. ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చిన దాని దుర్వినియోగం జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. 1, ఆగస్టు 15 ఈ జెండా పండుగకు సంబంధించి, 2, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామ సభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఈ గ్రామ సభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా గ్రామ అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మనం మన గ్రామంలో ఏ పనులు జరగాలి, ఏ పనులకు మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామ సభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామ సభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడమైనది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తా ఉన్నాం. 2, జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్ సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిన కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్ వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఆ ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లైన్స్ వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో నిజం లేదన్న, వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్ వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్నిసార్లు 8 లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి ప్రతి అనేక దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వినియోగానికి
చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలను వాటికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆర్కే బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని పోలీస్ కమిషనర్తో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, వివిధ విభాగాల అధికారులతో కలిసి ర్యాలీలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు కోసం శ్రమించాలని సూచించారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనే కాన్సెప్ట్పై వ్యసనాల ప్రభావం తీవ్రంగా పడుతుందని పేర్కొన్నారు. గంజాయి మహమ్మారి చాలా సమస్యలకు మూల కారణంగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. Where on one hand we tell people don't do drugs, on the other hand we exhort all of you to identify your near and dear ones, your friends or people known to you who are either abusing drugs or addicted to drugs, and help us identify them because they need our attention. They are crying for attention. They need our care. Mana daggara de-addiction centers unnai, drug rehabilitation centers unnai, counseling centers unnai. Nani ee roju chustunnam maa daggariki kuda chaala mandi tallidandrulu vachi maa abbayi maa ammayi ఇలా చేస్తున్నారని, మాకు హెల్ప్ చేయండి అని కొందరు ఫోన్ ద్వారా కొందరు డైరెక్ట్గా వచ్చి కలిసి చెప్తున్నారండి. కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చాలామంది మన వైజాగ్ నగరంలో సేవిస్తున్నారు గాంజాయి. ఇనిషియల్గా ఒక ఫ్యాషన్గా, ఒక ఫ్యాడ్గా మా ఫ్రెండ్స్ చేస్తున్నారని, మేము కూడా చేస్తే బాగుంటుందని, ఎంజాయ్ చేస్తాం అని స్టార్ట్ చేసి ఇప్పుడు బాధపడుతున్నారు. గాంజాయి అంటే కొనాలంటే డబ్బు కావాలి, ఇంట్లో లేకపోతే తల్లిదండ్రులని ఇబ్బంది పెడతారు, వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు, క్రైమ్స్ కూడా చేస్తున్నారు. గాంజాయి కొనడానికి డబ్బు కావాలంటే నేరాలు కూడా చేస్తున్నారు. సో ఇటువంటి గాంజాయి అబ్యూజర్స్ కానీ, గాంజాయి అడిక్టెడ్ పీపుల్ కానీ మనం వాళ్ళకు మందుగడికి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మోటివేట్ చేసి లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ట్రీట్మెంట్ ఇన్ ది సెంటర్స్. తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ ఫ్యామిలీలో అటువంటి అబ్యూజర్స్ కానీ అడిక్ట్స్ ఉంటే తల్లిదండ్రులు ముందుకు రావాలి, హెల్ప్ తీసుకోవాలి. We will not treat them as criminals, we will treat them as patients. They need treatment, they don't need jail shiksha. We are, the police department is against those people who are supplying ganja to them, who are selling ganja to them. Therefore, on one hand, we go very strictly against those supplying ganja, those who are cultivating ganja. On the other hand, let us treat those people who need treatment and make Vizag a drug-free city. For this mission to be accomplished, all of us should join hands, and it needs a prolonged struggle. Manam
అందరం కలిసి ప్రయత్నం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. నాశ ముక్త్ భారత్ అనే కార్యక్రమం కింద విశాఖపట్నం బీచ్ రోడ్లో వీఆర్ కండక్టింగ్ ఎ వాకథాన్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఈ గంజాయి అలవాటు, అదేవిధంగా మిగిలిన డ్రగ్ అబ్యూస్ అనేది ఎక్కువగా యువతల్లో కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా అరికట్టాలి, మన సామాజికం బాగుపడాలి. యంగ్స్టర్స్ ఒక అసర్సా తయారవ్వాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మనకు కూడా చాలా అవసరమైన కార్యక్రమం ఇది. ఆఫ్ లేట్ విశాఖపట్నం డిస్టిక్లో, విశాఖపట్నం సిటీలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కేసెస్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, ఎస్పెషలీ అమాంగ్ ద యంగ్స్టర్స్. సో టు డ్రైవ్ ద పాయింట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హార్మ్ఫుల్ టు దేర్ ఫ్యామిలీస్, హార్మ్ఫుల్ టు దెమ్సెల్వ్స్, ఇట్ ఈస్ ఎ బిగ్ లాస్ ఫర్ ద సొసైటీ అట్ లార్జ్. సముద్ర గర్భంలో అతి అరుదుగా లభించే సీ హార్స్ లాంటి మత్స్య సంపదను యువతకు, సామాన్యులకు పరిచయం చేయడం తమ పరిశోధనలో భాగమని శాస్త్రవేత్త జీవీఎల్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడుతూ, అతి ప్రమాదకరమైన మత్స్య జాతులు అరుదైన విభిన్నమైన 100కు పైగా మత్స్య సంపదను స్పెసిమెన్స్ గా సేకరించి ప్రదర్శనలో ఉంచామని తెలిపారు. మెరైన్ మ్యూజియంలో ఉన్నాం. ఈ మెరైన్ మ్యూజియంలో ఉన్నటువంటి స్పెసిమెన్స్ మేము మా వెసల ద్వారా కలెక్ట్ చేసినవే మ్యాక్సిమము. ఒక సైంటిస్ట్ మాకు 2 వెసలు ఉన్నాయండి, మత్స్య దర్శిని, మత్స్య షికారి అని. ప్రతి సైంటిస్టు పార్టిసిపేట్ చేస్తారు. 20 రోజుల పాటు సముద్రంలో ఉంటాం. రేర్ అండ్ ఎగ్జాటిక్ స్పెసిమెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యూజియంలో పెడతారు, ఏ మ్యూజియంలో అయినా సరే. సో అదే విధముగా ఇక్కడ కామన్ కొన్ని వెరైటీస్ కూడా ఉంటాయి, అంటే స్టూడెంట్స్ వస్తూ ఉంటారు విజిట్కి, వారికి తెలియజేయడానికి కూడా. అలాగే ఇక్కడ రేర్ అండ్ ఎగ్జాటిక్ స్పెసిమెన్స్ అన్నా కానీ, వాటిలో సీ స్నేక్ ఉంది, మరి అంటార్క్టిక్ క్రిల్ ఉంది, మరి డ్యుగాంగ్ ఉంది, సీకౌ అంటారు, అలాగే మరి సాఫిష్ ఉంది, మరి సీ కుకుంబర్ ఉంది, సీ అర్చిన్ ఉంది, ఇలా అనేక రకాలైనటువంటి రేర్ స్పెసిమెన్స్ ఉన్నాయండి. ఇక్కడ సీ హార్స్ అని ఉంది, వాటిలో పెక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే మేల్స్ రీప్రొడ్యూస్ చేస్తాయి సీ హార్స్ హిప్పో క్యాంపస్లో. ఇక్కడ హైడ్రోఫీస్ ఎనైటైనా అనేటువంటి 2 సీ స్నేక్స్ ఉన్నాయండి, వాటిల్లో అది కుడితే ఆ పాయిజన్ 10 times ఎక్కువ అనమాట. సముద్రం వాటిల్లో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది పాయిజన్ మన ల్యాండ్ మీద ఉండేటువంటి స్నేక్స్ కన్నా కూడా. సో మరి ఇక్కడ డ్యుగాంగ్ అవి చెప్పే కదా, అవి కాటన్తో స్టఫ్ చేసి ఉండే, ఆ లోపల భాగాలు తీసేసి కాటన్ స్టఫ్ చేయడం వల్ల దానిని టాక్సీ డర్మీ అంటారండి ఆ ప్రాసెస్ని. డ్యుగాంగ్ అనేది స్టేట్ యానిమల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, దాన్ని సీకౌ కూడా అంటారు. అది సీ గ్రాస్ తింటుంది, అది ప్యూర్లీ హర్బివర్. మరి ఇక్కడ ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా, ర్యాక్స్ పైన మీకు కొన్ని కోట్స్ ఉన్నాయి. ఇవి ఏమి తెలియజేస్తాయంటే కన్జర్వేషన్, మేనేజ్మెంట్, ఈకో ఫ్రెండ్లీ ఫిషింగ్ మెథడ్స్, పొల్యూషన్, మళ్ళీ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే మన ఈ డ్యుగాంగ్ లాంటివి, మరి లేకపోతే సముద్రపు తాబేళ్లు, ఇవన్నీ ఎండేంజర్డ్ స్పీషీస్. వాటిని పట్టుకుంటే కనుక జైల్లో షెడ్యూల్ 1972 యాక్ట్ ప్రకారం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 7 సంవత్సరాలు జైల్లో పెట్టడం, లేకపోతే 25,000 జరిమానా వేస్తారు. జనాలు తినకూడనే అంటే ఇప్పుడు డ్యుగాంగ్ ఉంది ఇక్కడ, అది తినకూడదు.
అది కాదు షెడ్యూల్స్ దాంట్లో దాంట్లోనే వస్తాయి. మరి ఇది చూసారా అక్కడ అది ఉంది సియర్ ఫిష్ కాదు, సియర్ ఫిష్ అనేది కమర్షియల్ ఫిష్, అది హిప్పో క్యాంపస్. మరి అక్కడ ఒకటి ఉంది, అది హార్ట్ షూ క్రాబ్ అంటాం. అది మన పరదీప్ కానీ జిగా అని వెస్ట్ బెంగాల్ వాటర్స్లోనే జరుగుతుంది. దాని బ్లడ్ వచ్చి బ్లూ కలర్, కాపర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది యాంటీ క్యాన్సర్గా వాడతారు. పల్లీపురం సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి జాతీయ సమితి సమావేశాల నిర్వహణ ఆహ్వాన సంఘ పత్రిక విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు, ఏఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ, ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు మసీం తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికే పారిశ్రామిక కేంద్రంగా ఉన్న విశాఖపట్నంలో ఏఐటియుసి జాతీయ సమితి సమావేశాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో విశాఖ ఉక్కు నగర గురాజాడ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశం చివరి రోజున 3వ తేదీన విశాఖ నగరంలో వేలాది మందితో కార్మిక ప్రదర్శన, సరస్వతి పార్క్ నుండి ప్రారంభమై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో దేశంలో చెందిన అన్ని రాష్ట్రాల నుండి 500 మంది ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు, అగ్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ విశాఖ నగరంలో సెప్టెంబర్ 1, 2, 3 తారీఖుల్లో స్టీల్ ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో జాతీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నాం. ఆ సమ్మేళనాలకు సంబంధించి సుమారుగా దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అదే సందర్భంలో 3వ తారీఖున మధ్యాహ్నం 2:30 గంటలకి సరస్వతి పార్క్ జంక్షన్ నుండి గాంధీ విగ్రహం వరకు మహాప్రదర్శన నిర్వహించి అక్కడ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. ఆ బహిరంగ సభలో జాతీయ కార్యదర్శి మా కామ్రేడ్ అమర్జిత్ కౌర్, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఓబలేష్ వీరందరూ పాల్గొంటారు. కావున మీ ద్వారా ఈ నగరంలో ఉన్న ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, మీ ప్రజలందరూ సహకరించి ఈ సమ్మేళనాలను జయప్రదం చేయాలని, ముఖ్యంగా విశాఖ నగరంలో ఈ సమ్మేళనం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమిటంటే బర్నింగ్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినాక అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్థ ఏదైనా ఉందంటే విశాఖ నగరంలో ఒక స్టీల్ ప్లాంటే. దాన్ని గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తామని చెప్పి ప్రకటన చేసి దాన్ని వెనక్కి తీసుకుపోకపోగా రోజుకో ప్రకటన చేస్తున్నారు. సరే, ఈ మధ్యన రాష్ట్రంలో ఎన్నికలు అయినాక కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో వారికి అనుకూలమైన కూటమి గెలిచింది. వారు కూడా ఏదైనా చేస్తారని ఆశించాను తప్ప ప్రకటనలు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి. స్టీల్ ప్లాంట్ టెంట దగ్గరికి అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు. అందరం మేము పబ్లిక్ రంగ సంస్థగానే కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప ఆచరణలో ఎక్కడ అది సాధ్యమయ్యే పరిస్థితి కనబట్టలేదు. కాబట్టి ఆ పోరాటాన్ని ఉధృతం చేయవలసి ఉంది. అందుకనే ప్రధానంగా ఈ నగరంలో ఈ జాతీయ సమ్మేళనాలను చేస్తున్నది జీవనాడి. ఈ ఆంధ్ర ప్రజలకి అటువంటి పబ్లిక్ రంగ సంస్థ కానీ పోతే ఈ రాష్ట్ర ఆదాయం పోతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే ఈ జిల్లా నుండే ఆదాయం వస్తుంది. రావడానికి ప్రధానమైన కారణం స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు 15,000 మంది కావచ్చు. దాని మీద ఆధారపడి పనిచేస్తున్న కార్మికులు ఈ నగరంలో సుమారు 3 లక్షల మంది ఉన్నారు. మన నగరంలో 25 లక్షల మంది జనాభా ఉంటే 12 లక్షల మంది జనాభా పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇటువంటి జిల్లా ఎక్కడా లేదు. జిల్లా నైసర్గిక స్వరూపం అయితే చాలా చిన్నది, కానీ జనసాంద్రత 25 లక్షలు. ఏ జిల్లాలోనూ ఇంతమంది జనం లేరు, ఇంతమంది కార్మికులు లేరు. అది పారిశ్రామిక కార్మికులు అంటారా, అసంఘటిత కార్మికులు అంటారా, లేదా ఇంటి పనులు చేసుకునే కార్మికులు అంటారా, వీళ్ళందరూ సగం మంది 25 లక్షల్లో 12 లక్షల మంది కార్మిక వర్గం ఉన్న నగరం ఇది. ఈ నగరంలో పరిశ్రమ కానీ ప్రైవేటు పరం అయితే ఈ నగరం కూడా అంధకారం అయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక పోరాటాలకు మన నాయకత్వం వహించారు. కానీ ఇవాళ కేంద్రంలోని నీతి ఆయోగ్లో వీళ్ళందరూ మెంబర్స్ అన్నమాట. కానీ నీతి ఆయోగ్తో పోరాడవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఉంది. ఇక్కడ మన కేంద్రంలో ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్ గారు అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లో ఉండాలని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి మా పోరాటంలో భాగస్వాములు ఉన్నారు.
ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి కావలసినటువంటి మెటీరియల్ లేక రోజు రోజుకి దిగజారిపోయి ఉత్పత్తి తగ్గిపోయి ఇంకా నష్టాలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ లేబర్, పెర్మనెంట్ వర్కర్స్ కానీ సరైనటువంటి జీతాలు కూడా గత 4-5 నెలల నుంచి ఇవ్వకపోవడం అనేటువంటి అనేక ఆర్థిక సమస్యలతో స్టీల్ ప్లాంట్ కుంటుపడుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టం అన్నమాట, కేంద్రంలో బీజేపీ గవర్నమెంటు ఈ దేశంలో అమ్మాలనుకున్న 10 సంవత్సరాల్లోనే 2 ఫ్యాక్టరీలు అమ్మారన్నమాట. ఒకటి నగర్నాను మన ఒరిస్సాలో ఉన్నటువంటి నీలాచల స్టీల్ ప్లాంట్, ఎయిర్ ఇండియా 2 అమ్మగలిగారు. ఈ దేశంలో ఏ ఒక్క పబ్లిక్ సెక్టర్లు కూడా కార్మిక వర్గం చేసిన పోరాటాల వల్ల అమ్మలేకపోయారు. వాళ్ళు మళ్ళా దీన్ని పునరాలోచిస్తామని చెప్పేసి మోడీ గారు ప్రకటించారన్నమాట. ఆ పునరాలోచించే భాగంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదైతే అప్పులు ఉన్నాయో, ఇంట్రెస్ట్ ఏదైతే బయలుదేరి ఉందో దాన్ని 20 సంవత్సరాల పాటు మార్టోరియం ప్రకటించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలని చెప్పేసి పోరాటం అనేది రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందా లేదా తెలుగువారందరూ కూడా పోరాడతాం అనేది రానున్న కాలంలోని ఒక నిర్ణయం అనేది ఉద్యమం నిగరుగప్పిన నిప్పులాడదన్నమాట. సూర్యాబాద్ పోలీస్ క్వార్టర్స్ లో గల పబ్లిక్ అండ్ పోలీస్ అసోసియేషన్ ఫర్ స్టేట్ చిల్డ్రన్ పాపహోం కమిటీ ఆధ్వర్యంలో పాపహోం విద్యార్థిని విద్యార్థుల కోసం మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ను విశాఖ నగర పోలీస్ కమిషనర్, పాపహోం చైర్మన్ డాక్టర్ శంఖభద్ర బాగ్జీ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన పాపహోం విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సంపూర్ణమైన ఆరోగ్యంతో లక్ష్య సాధన దిశగా అందరూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. విద్యార్థి దశ ప్రాముఖ్యతను వివరించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన కేజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకుని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ అస్సాం ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. పాపహోం అధ్యక్షుడు డి సూర్యప్రకాశ్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యదర్శి విఎస్ ప్రకాశ్రావు, కోశాధికారి రమేష్ చంద్ జైన్, హెల్త్ క్యాంప్ కోఆర్డినేటర్ డాక్టర్ కేబి స్వామి తదితరులు పాల్గొన్నారు. So you can imagine how intelligent he is. Bad him and so this medal parts. '99 పాపహోం స్థాపించడం జరిగింది. అప్పటి పోలీస్ కమిషనర్ ఆఫ్ వైజాగ్ సిటీ కోడెల దుర్గాప్రసాద్ సార్ ఇది స్థాపించారండి. ఇది వచ్చేసి మనకు పాపహోంకి సిల్వర్ జూబిలీ ఇయర్ 25వ సంవత్సరం. గత 25 సంవత్సరం నుండి పిల్లలు, ముఖ్యంగా అనాథులు ఇక్కడ షెల్టర్ తీసుకొని ఇక్కడ చదువుకొని ఈరోజు చూస్తే చాలామంది పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు నేను విన్నాను, 3 నర్సింగ్ స్టూడెంట్స్, 1 నర్సింగ్ స్టూడెంట్కి గిఫ్ట్గా వాచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ డొనేషన్ మీద ఫిలాంథ్రోపిస్ట్ ముందుకు వచ్చి డొనేట్ చేస్తున్నారండి. ఆ డొనేషన్ మీద ఈ పాపహోం రన్ అవుతుంది. మన అందరికీ తెలుసు మానవ సేవ వచ్చేసి మాధవ సేవ. భగవంతుడు ప్రతి మనుషుల్లో ఉన్నాడని, ఈ అనాథుల్లో భగవంతుడు ఉన్నాడని ఈ పిల్లలకు సేవ చేస్తున్నారు ఈ పాపహోం మేనేజ్మెంట్. ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ సవినయంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నికల కోసం కార్పొరేటర్లతో సమావేశమయ్యామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సను స్థానిక నాయకులు కలిసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సందర్భంగా కురసాల మాట్లాడుతూ, కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీదే ఈ విషయంలో విజయమన్నారు. తమకు సంఖ్యాబలం ఉన్నా పోటీకి రావడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఎవరు ఎవరి కోసం ఏ గేట్లు తెరిచారో
2019 ఎన్నికల్లో చూసామన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీకి విజయం ఖాయమని తెలిపారు. బొత్స సత్యనారాయణ స్థానికేతుడంటే మరి ఇక్కడ గెలిచిన సీఎం రమేష్ ఎక్కడివాడని ప్రశ్నించారు. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి, మా పార్టీ మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది. అందరూ ఓటర్లని కలుసుకున్నారు అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు. అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలామంది ఎంపీటీసీలు కానీ ఈ స్థానిక నాయకులతో కానీ భేటీ అయ్యారు, వారితో మాట్లాడారు, వారిని మోటివేట్ చేశారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. విజయవాడ స్వరాజ్ మైదానంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నించారంటూ 51వ వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ ఆరోపించారు. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల ఆరాధ్య దైవమని, ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న దుండగులపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. కూటమి వైఖరికి ఇది నిదర్శనమని, ఇలాంటి ఘటనలు జరిగితే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. హోంమంత్రి వంగలపూడి అనిత దళిత బిడ్డగా ఈ విషయంపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ శిల్పి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం నిన్న విజయవాడలో కొంతమంది కూటమి దుండగులందరూ కూడా దాడి చేసి ఏదైతే ఉందో రాజ్యాంగ శిల్పి అనే ఒక బోర్డును, అదేవిధంగా గత ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇనాగ్రేట్ చేశారో ఇనాగ్రేట్ శిలాఫలకాన్ని కూడా కొంతమంది వ్యక్తులు ఆ యొక్క విగ్రహాన్ని పడగొట్టడానికి సుత్తులు గొడ్డలతో తీసుకొని వెళ్ళి చేస్తుంటే అక్కడ కొంతమంది మేధావులు, ఏదైతే రాజ్యాంగ పౌరులు అందరూ కూడా వెళ్ళి దాన్ని ఆపగలిగారు. పక్కనే ఉన్న ఎవరైతే ఉన్నారో పోలీస్ సిబ్బందికి కూడా ఎవరో దాన్ని పట్టించుకోకుండా ఉండడం చూస్తుంటే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాతకి ఏ విధమైన గౌరవం ఇస్తున్నారని చెప్పేసి కూటమి సభ్యుల్ని, కూటమి తాలూకు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరు చూసారు గతంలో భారత రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ నిర్మాతకి ఎంత గౌరవం ఉండేది, ఇప్పుడు వచ్చిన తర్వాత కులాల వారిగా చీరిపోయి ఒక రాజ్యాంగ నిర్మాతకి ఇంత అవమానం జరిగితే ఈ ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబు నాయుడు ఈ భారత రాజ్యాంగం ఉండబట్టే కదా ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి కాగలవని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఎక్కడైనా సరే ఇలాంటి దాడులు జరిగితే తక్షణమే మేము చర్యలు తీసుకుంటామని చెబుతున్నా. ఒక భారత దళిత బిడ్డ, ముద్దు బిడ్డ అయిన మన హోంమంత్రి గారు కళ్ళు మూసుకున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. యువత మత్తు వీడాలి, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి. నషా విముక్త భారత్ అభియాన్ ర్యాలీ ప్రారంభంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపు. సెప్టెంబర్ 1 నుండి జరుగు ఏఐటియుసి జాతీయ సమావేశాలను జయప్రదం చేయండి. జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి జె అచ్యుత్రావు పిలుపు. విజయవాడ స్వరాజ్ మైదానంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలనుకున్న వారిని శిక్షించాలి. 51వ వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ డిమాండ్. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.